Hi friends, welcome to my channel. Name Chandni. Very good morning friends. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను సూపర్ ఫ్రెష్గా అండ్ ఆల్సో సూపర్గా రెడీ అయిపోయి ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను వీడియో అనేది. సో ఈరోజు స్పెషల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు చాలా క్యాజువల్గానే శారీ కట్టుకుని, ఎందుకంటే ఈరోజు చాలా నీట్గా రెడీ అవ్వాలనిపించింది ఎందుకో సడన్గా, అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది కదా. సో నేను ఈ మధ్య లాక్డౌన్ డేస్లో నాకు ఎక్కువ శారీస్ అవి కట్టాలి, ఎక్కువగా మంచిగా రెడీ అవ్వాలని అనిపిస్తుంది. బట్ రోజు అదే పనులు, అవే వంట, అవే స్నాక్స్ ప్రిపేర్ చేయడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కిచెన్లో అలా స్పెండ్ చేస్తూ మనం చీర కట్టుకొని అయితే నీట్గా రెడీ అయితే మనం చేయలేము. అందువల్ల అప్పుడప్పుడు ఇట్లా కడుతున్నాను అనమాట. అండ్ ఈ శారీ నేను తీసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోతుంది తెలుసా. 6 ఇయర్స్ అంటే మిట్టుకి 1 ఇయర్ కూడా అవ్వలేదు. అప్పుడు మిట్టు మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళము. ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, ఢిల్లీలో ఉన్నప్పుడు చాందినీ చౌక్ అండ్ ఆల్సో సరోజినీ మార్కెట్ ఇవన్నీ బోల్డ్ తిరిగేదాన్ని నేను షాపింగ్లో. మిట్టుని వేసుకుని, మిట్టుని చిన్న బుల్లోడ్గా ఉండేవాడు కదా, ఎత్తుకొని ఫుల్గా తిరిగేవాళ్ళం మేము. మెట్రో ఫెసిలిటీ ఉంది కాబట్టి ఢిల్లీలో ఫుల్గా తిరిగే వాళ్ళం. అక్కడ నేను తీసుకున్నాను ఈ శారీ, హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. ఇది నాకు చాలా తక్కువ ప్రైస్ పడింది, అరౌండ్ 300 రూపీస్ ఆర్ ఎంతో నాకు అంత గుర్తులేదు, కానీ అరౌండ్ ఒక 500 ఆ రేంజ్లోనే పడింది, చాలా తక్కువ రేంజ్లో. ఈ శారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వస్తుంది, శారీ మొత్తం ఇట్లా వస్తుంది, చిన్న చమ్కీలాగా వచ్చి బార్డర్ పైన శాటిన్ బార్డర్ వచ్చి ప్లెయిన్ శారీ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది, ఫుల్గా హెవీ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. మనకు ఆ మధ్య ఫుల్ హెవీ బ్లౌజెస్ వచ్చి అండ్ శారీస్ వచ్చేసి ప్లెయిన్ వస్తున్నాయి కదా మనకి, అటువంటి శారీ అన్నమాట ఇది. సేమ్ ఈ టైప్ శారీయే మా అక్కకి తీసుకొచ్చాను అండ్ ఆల్సో మా రిలేటివ్స్కి 2-3 తెచ్చాను. మొత్తం 5 శారీస్ ఎన్నో తీసుకున్నాను అప్పుడు. గ్రీన్ అండ్ బ్లూ, గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ ఆల్సో బ్లాక్ అండ్ రెడ్ ఇలాంటి కాంబినేషన్స్ అనమాట. సో నాకు తెలిసి నేను ఎవరెవరికి తీసుకొచ్చాను, అక్కలకి వాళ్ళకి ఈ వీడియో చూస్తే వాళ్ళకి గుర్తొచ్చే ఉంటుంది, అవును చాంది అప్పుడు అని చెప్పి. సో ఈ శారీతో అంత నాకు మెమరీస్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించేసింది ఏంటంటే, బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అయిపోయింది నాకు. ఇంతకుముందు 6 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ నా బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. బట్ నేను సరిపోతుందో సరిపోదో అని చెప్పి చాలా డౌట్ పడ్డాను, బట్ బ్లౌజ్ అయితే నాకు సూపర్గా సరిపోయింది, అందువల్ల ఇంత హ్యాపీగా కనిపిస్తున్నాను నేను. మేబీ లాక్డౌన్ డేస్ వల్ల నేను కొంచెం లాగుతున్నానేమో అనిపిస్తుంది నాకు, పనులు ఎక్కువ అవడం వల్ల. అండ్ ఆల్సో ఈ మధ్య నేను రెసిపీస్ ఎక్కువ చేస్తున్నాను కదా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు కుకింగ్ ఎక్కువ చేస్తున్నాను నేను. ఈవినింగ్ స్నాక్స్ కానీ, కొత్తగా వెరైటీలు ట్రై చేయడం కానీ ఇట్లాంటివి ఎక్కువ చేస్తున్నాను. సో నాకు వంటలు ఎక్కువ అవుతున్నాయి అండ్ ఆల్సో సామాన్లు ఎక్కువ అవుతున్నాయి అండ్ ఆల్సో ఆబ్వియస్లీ పనులు కూడా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో మీరేం చేస్తున్నారు, ఎలా స్పెండ్ అవుట్ చేస్తున్నారు ఈ టైం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను ఈరోజు వేసుకున్న లిప్స్టిక్ అయితే లాక్మీ అబ్సల్యూట్ ఫ్రెండ్స్, లాక్మీ అబ్సల్యూట్ లిప్స్టిక్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి లిప్స్టిక్ ఎలా వస్తుంది, ఈ కలర్ చాలా బాగుంటుంది. మినిమం మీకు 7-8 అవర్స్ వరకు అంత లాంగ్ లాస్టింగ్ ఇస్తుంది ఈ లిప్స్టిక్ అయితే. అబ్సల్యూట్ మ్యాట్ ఈ లిప్స్టిక్ అన్నమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో సాటిన్ ఫినిష్ లాగా ఇస్తుంది అన్నమాట మ్యాట్ ఫినిష్. సో చాలా బాగుంటుంది. దీని ప్రైస్ అరౌండ్ 800 రూపీస్ ఫ్రెండ్స్, ఈ లిప్స్టిక్ ఒక్క లిప్స్టిక్ 800 అనమాట. సో అందువల్ల ఇది అండ్ ఆల్సో నా దగ్గర నార్మల్ డైలీ వేర్ బ్రౌనిష్ షేడ్ ఉంటుంది కదా, అలా న్యూ బ్రౌనిష్ షేడ్ లాగా ఉంది ఒకటి. ఈ రెండు లిప్స్టిక్లే అనమాట, 800 రూపీస్ ఇది. మీకు ఆఫర్లో నాకు తెలిసి 700-750 అలా వస్తుంది నైకాలో. సో మాక్సిమం ఇప్పుడు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అండ్ ఆల్సో డెలివరీస్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ దీని షేడ్ చెప్పలేదు కదా, సిన్ఫుల్ చెర్రీ 101 ఈ షేడ్ వచ్చేసి అంత బాగా గుర్తుండిపోయింది నాకు. హ్యాండ్ బ్యాగ్లో ఖచ్చితంగా పడేస్తాను ఇది, ఇన్ కేసు ఎక్కువ లాంగ్ వెళ్తే లేదంటే అనకాపల్లి వెళ్ళాలన్నా ఖచ్చితంగా. సో ఈరోజు స్పెషల్ అయితే నేను ఆఫ్టర్నూన్ పొటాటో కర్రీ చేస్తున్నాను అండ్ ఆల్సో పొటాటో కర్రీ కొంచెం ఎక్కువ చేసేస్తున్నాను. దానికి నేను కొంచెం పక్కన ఆ కర్రీ కొంచెం పక్కన పెట్టేసి చాట్ మసాలా కలిపేసి అదే కర్రీతో మనకి పొటాటో బొండాలు ఉంటాయి చూసారా, స్నాక్ ఈవినింగ్ స్నాక్ బజ్జీలాగా అట్లాంటివి వేసేస్తానమాట. సో రెండింటికి నేను పొటాటోస్ అనేవి పెట్టేశాను. సో ఇవన్నమాట ఈరోజు స్పెషల్స్ అయితే, అంతకు మించి ఎక్కువ స్పెషల్స్ నేను ఈరోజు కుక్ చేసేట్లేదు. మాక్సిమం నేను ఈ మధ్య ఆయిల్ అంటే ఫ్రై చేసేవి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను సపోజ్ ఇప్పుడు పకోడాలు కానీ ఆనియన్ పకోడా, చికెన్ పకోడా ఇట్లాంటివి
मन आई वेस तरह आई अला पक्न उड़ा कोई रोजल अभी मल्ल यूज वरकू अंदव नीन अभी कोई अवाइडन ट्रई चुना अवाइडे फ्रईड ईटम्स एम అందువల్ల అన్నమాట సో అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నేను మింత్రాలో నుంచి తెప్పించాను మింత్రా స్టూడియో వోయిలా బ్రాండ్ అన్నమాట ఇవి స్టూడియో వోయిలా బ్రాండ్ అని అనుకుంటున్నాను చాలా చాలా బాగుంటాయి ఇవి ఎప్పుడో కొన్నాను బట్ ఇప్పుడు పెట్టుకోవడానికి ఛాన్స్ వచ్చింది అండ్ ఈ నలపుసలు మీరు చూసే ఉంటారు కదా చాలా మంది అడిగారు కూడా నాకు చాలా చాలా బాగా నచ్చుతాయి ఇవి సో సింపుల్ గా ఉంటుందని ఇవి వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం వ్లాగ్ లోకి వెళ్ళిపోదాము ఈ రోజు ఏంటంటే నేను మొత్తం స్పూన్స్ అండ్ ఆల్సో గరిటలు ఇవన్నీ స్పాటులర్స్ అవన్నీ పెడతాం కదా అవన్నీ మొత్తం తీసేసి ఒక్కొక్కటి అలా కడిగి ఇట్లాగా డ్రై మ్యాట్ మీద వేసేస్తున్నాను మొత్తం ఆ పక్కన అల్లం అది ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం కోసం తెప్పించాను అల్లం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అన్నమాట సో ఇక్కడ బాస్కెట్స్ మొత్తం చూసారా సింక్ ఫస్ట్ మొత్తం నార్మల్ సామాన్లు అన్ని క్లీన్ చేసి సింక్ మొత్తం ఒకసారి కడిగి ఆ తర్వాత ఈ స్పూన్స్ అన్ని వేసి కడుగుతున్నాను చాలా ఎందుకో జంగు పడినట్టు అయిపోతున్నాయి అండ్ ఆల్సో అక్కడక్కడ చాలా డస్టీ డస్టీగా అయిపోయాయి అన్నమాట మొత్తం అన్ని తీసిన ప్రతిసారి ఒక్కొక్కటి కడుక్కొని యూజ్ చేయాల్సి వస్తుంది అందువల్ల ఒకేసారి ఇప్పుడు మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట ఈరోజు ఈ డబ్బా వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను ఈ బాక్స్ స్పూన్స్ పెట్టేది చూసారా ఇన్ని స్పూన్స్ అవన్నీ క్లీన్ చేసేసి ఇట్లా డ్రై మ్యాట్ మీద పెట్టేసుకున్నాను కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో పెట్టేసుకుంటాను ఇది కూడా మొత్తం వెట్ క్లాత్ అండ్ ఆల్సో డ్రై క్లాత్ మొత్తం క్లీన్ చేసేసాను తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి నేను పొటాటోస్ కట్ చేశాను అండ్ ఆల్సో పెసరపప్పు ఉంటుంది కదా మనకి పెసరపప్పు అండ్ పొటాటోస్ ఒకసారి కుక్ చేసేద్దామని ఇట్లా ఒక గిన్నెలో వాష్ పప్పు వాష్ చేసుకుని అందులో వేసేసాను అండ్ ఒక ఆనియన్ ఒక టొమాటో వేసుకున్నాను అందులో ఇప్పుడు రెండు కలిపి మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేద్దాం చూసారు కదా ఈ విధంగా నేను ఆ బౌల్ మధ్యలో పెట్టి చుట్టూ పొటాటోస్ అనేవి వేసేసుకున్నాను సో దట్ రెండు ఒకసారి కుక్ అయిపోతాయి కదా అని చెప్పి ఇది వచ్చేసి రోబో కుక్ ఉంది కదా ఎలక్ట్రిక్ కుక్కర్ అందులో పెట్టేస్తాను ఇది నేను మొత్తం డ్రై అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం నేను ఇట్లా పెట్టేసుకుంటున్నాను సర్దేస్తున్నాను అన్నమాట మొత్తం సీజర్స్ స్పూన్స్ ప్లాస్టిక్ స్పూన్స్ ఇవన్నీ అండ్ కొంచెం తడి ఇంకా ఉందని చెప్పి టిష్యూ ర్యాప్తో క్లీన్ చేసేస్తున్నాను తర్వాత ఈ షీట్ గురించి చాలామంది అడిగారు నన్ను చూసారా నేను ఆ ఫ్లవర్స్ది షీట్ వేశాను అది వచ్చేసి వాటర్ ప్రూఫ్ షీట్ ఫ్రెండ్స్ అది మనకి ప్లాస్టిక్ స్టోర్స్లో దొరుకుతుంది చైనా బజార్ ఉంటుంది కదా మనకి అందులో దొరుకుతుంది ఏం లేదు మీరు డ్రై షీట్ అని అడిగితే వాళ్ళు రోల్ రూపంలో ఇస్తారు మీరు మీ షెల్ఫ్స్కి తగ్గట్టు మీరు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు చాలా కలర్స్ ఉంటాయి చాలా నీట్గా ఉంటుంది అట్లాంటివి ఏమైనా వేసుకోండి మీరు పేపర్స్ అవి ఇంతకుముందు ఎవరు యూజ్ చేయట్లేదు కదా పేపర్స్ అవి వేసుకొని సర్దుకునే వాళ్ళం ఇన్నాళ్ళ బట్ ఇప్పుడు అలా ఏం లేదు ఇలా వాటర్ ప్రూఫ్ డ్రై షీట్స్ వేసేసుకొని వేసేసుకోవడమే నేను ఫ్రిడ్జ్లో కూడా ఇవే వేస్తూ ఉంటాను అవి నీట్గా ఏం లేదు అవి జస్ట్ ఇలా తీసేసి వాష్ చేసేసుకొని ఇలా దులిపేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు చక్కగా అంత బాగా పనిచేస్తాయి ఇంతకుముందు కూడా నేను డ్రై షీటే వాడేదాన్ని ఇప్పుడు కలర్ చేంజ్ చేశాను నేను ఇంతకుముందు బ్లాక్ యూజ్ చేసేదాన్ని ఇప్పుడు వైలెట్ ఆ పర్పుల్ కలర్ ఉంది కదా పర్పుల్ కలర్ అన్నమాట సో ఇప్పుడు మొత్తం సర్దేసుకున్న తర్వాత చూసారా మొత్తం ఇలా సర్దేసుకున్నాను నాకు అవసరం ఉండేవి ముందుకి రేర్గా యూజ్ చేసే బ్యాగ్కి అట్లా పెట్టేసి అయిపోయింది ఈరోజు వర్క్ అయితే అంటే ఈ సర్దడం పని అయితే మ్యాక్సిమం అయిపోయినట్టే ఇప్పుడు మనం కుకింగ్ సైడ్కి వచ్చేద్దాము కుకింగ్ వచ్చేసి ఈరోజు నేను పప్పు ఆల్రెడీ కుక్ చేసేసాను చూసారా పక్కనుంది పెసరపప్పు అండ్ ఇప్పుడు నేను రసం చేసుకున్నాను కదా రసంలోకి తాలింపు పెట్టేసుకుంటాను తాలింపు వేసేసిన తర్వాత సేమ్ దాంట్లో నేను పొటాటో కర్రీ చేసేసుకుంటాను అన్నమాట రసంలోకి ఇలా తాలింపు చేసేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు పోపులు కరివేపాకు నాకు రసంలోకి ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే ఆ ఫ్రేగ్రెన్స్ చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకో కరివేపాకు అది లేకపోతే చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ అయితే పెద్దగా చేంజ్ అవ్వదు కానీ ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ నేను పొటాటో కర్రీ చూపిస్తున్నాను చూడండి ఆవాలు మినప్పప్పు జీలకర్ర
శనగపప్పు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే నేను ఈ కర్రీ నేను మీకు చూపించాను, జస్ట్ నార్మల్ కర్రీనే ఇది. బట్ ఈవినింగ్ స్నాక్ కూడా దీంతోనే చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఓకేనా, ఇంతకుముందు నేను చాలాసార్లు చేసి చూపించాను, ఇది పెద్ద డిఫరెంట్ ఎవరూ చేయలేదు కూడా కాదు, అందరికీ తెలిసిన కర్రీనే ఇది. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటోస్ కూడా. దీంతోనే మనం ఈ కర్రీని అయిపోయిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకొని, అంటే ఆఫ్టర్నూన్ తినగా ఇంకా మిగులుతుంది కదా, ఆ దాంతో మనం ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ పొటాటోస్ ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా, పొటాటోస్ కూడా మ్యాష్ చేసేసుకొని వేసేసుకుందాము. కొంచెం పసుపు, మీరు నార్మల్గా పసుపు వేసుకోకుండా కూడా ఇలా పొటాటో కర్రీ చేసుకోవచ్చు, బట్ నేను చెప్పాను కదా ఈవినింగ్ స్నాక్లోకి వాడతానని, అందువల్ల ఖచ్చితంగా పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు ఓన్లీ ఇందులో కలర్ కోసం మాత్రమే వేస్తారు, మనకి ఆబ్వియస్లీ మనకి హెల్దీ కాబట్టి పసుపు అది యూజ్ చేయటం. పసుపు లేకుండా కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. పొటాటోస్ మొత్తం మ్యాష్ చేసేసి ఇట్లా ఇంకా వాటర్ ఏం కలపట్లేదు, జస్ట్ అది మొత్తం కలిసేలాగా ఫుల్గా కలిపేస్తున్నాను. అయిపోయింది కర్రీ, సో సింపుల్ అనమాట. కొంచెం సాల్ట్ సరిపోయింది లేదు చూసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని కొరియాండర్ యాడ్ చేసేసుకోవడమే అంతే. జస్ట్ పోపులు, కరివేపాకు అండ్ పొటాటో అంతే, సాల్ట్. అండ్ ఈరోజు లంచ్ ఎక్సర్ చేసేద్దాం, ఏంటేంటి ఉన్నాయనేది. పొటాటో కర్రీ, లాస్ట్లో కొరియాండర్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను, ఆబ్వియస్లీ ప్రతిసారి చేసేది అదే కదా. అండ్ ఇది వచ్చేసి పప్పు, నార్మల్ కందిపప్పు కాదు, ఇది పెసరపప్పు, పెసరపప్పు అన్నమాట. ఇది పెసరపప్పు టమాటాలా ఉంటుంది కదా అట్లాగా. అండ్ ఇది వచ్చేసి రసం. ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి మేము లంచ్ యమ్మీ యమ్మీగా చేసేస్తాం. ఓకేనా, మీరు కూడా లంచ్ చేసేసి మళ్ళీ కలుద్దాం మనం లంచ్ అయిన తర్వాత స్నాక్ టైంలో. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో అల్లం వెల్లుల్లి బాగా చిదగొట్టి వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా అదైనా కలిపేసుకోవచ్చు, నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అన్నాను కదా. సో పచ్చిమిరపకాయలు కూడా వేసేసి పేస్ట్ చేసేసుకుంటాను. చూసారా, ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత, ఈరోజు నేను ఆలు బొండా అన్నాను కాబట్టి ఆలు బొండకి కావాల్సినవి ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి శనగపిండి వేసాను, బేసన్ వేసుకున్నాను అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను, బియ్యపిండి అండ్ కొంచెం సాల్ట్. అండ్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. జనరల్గా అయితే మనం పచ్చికారం వేసుకుంటాం, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవి వేసుకుంటాం కదా, బట్ ఇట్లా వేసుకుంటే చాలా చాలా టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్ ఆలు బొండ అనేది. ఇంకా కార్న్ఫ్లోర్స్ ఇవన్నీ ఏం వేయట్లేదు నేను, జస్ట్ అలా వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం మనం వాము యాడ్ చేసుకుందాము. వాము చాలామంది బజ్జీల్లోకి వాటిలోకి యూజ్ చేస్తారు కదా, మిరపకాయ బజ్జీల్లోకి ఎక్కువ వేసుకుంటారు. ఇక్కడ నేను కొంచెం చాలా తక్కువ వాము యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇది మనకి కర్రీ, ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది కదా, అది ఇంత మిగిలింది. మేము లంచ్ అది చేసిన తర్వాత మిట్టుకి కూడా అన్నం తినిపించాను నేను, కర్రీ కొంచెం ఎక్కువగానే చేశాను కాబట్టి ఇట్లా ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను చిన్న చిన్న బొండాల కింద వేస్తాను ఫ్రెండ్స్, మరీ పెద్దవి అంటే నాకు నచ్చవు అనమాట. పెద్ద బొండాలు వేస్తే ఏంటంటే మొత్తం లోపలంతా కర్రీ ఉన్నట్టే ఉంటుంది, బొండ పెద్ద కనబడదు, అంటే బయట శనగపిండి కోటింగ్ పెద్ద కనబడదు అని చెప్పి చిన్న చిన్నవే ప్రిఫర్ చేస్తాను.
మిట్టు కూడా తినడానికి బాగుంటుంది కదా వాడికి కూడా బొండలు అలా చిన్న చిన్నవి తీసుకొని తినడానికి సో అలా ఆ బొండ సైజుకి తగ్గట్టు నేను ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని మనం బొండలు వేయడం స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ నేను ఇందాక ఈ కర్రీ అది ఉండలు చేసేటప్పుడే ఆయిల్ పెట్టేసుకున్నాను పక్కన టిష్యూ వేసిన ప్లేట్ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఒక ఒకటి చిన్నది వేసి ఆయిల్ మరిగిందో లేదో ఆ తర్వాత మిగతావన్నీ ఇలా వేసేసుకుంటున్నాను మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకొనే కుక్ చేసుకోండి ఎందుకంటే మీకు కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన కర్రీయే కాబట్టి శనగపిండి ఉడకడానికి వేగడానికి పెద్దగా టైం పట్టదు చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి మీరు హై ఫ్లేమ్ లోనే వేసేసుకోండి ఈ రెసిపీ చాలా మందికి అంటే చాలా మందికి తెలుసు బట్ ఈ రోజు నేను చేసిన స్నాక్ ఇదన్నమాట రెండు విధాలుగాను హ్యాపీగా మనం కర్రీ కింద అండ్ ఆల్సో ఈవినింగ్ స్నాక్ లాగా సూపర్ గా ఇదైపోతుంది ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవుతుంది బాగా ఎందుకంటే వాళ్ళకి ఇంకా సెపరేట్గా చెయ్యాలి చెందాలి అని కూడా అనిపించదు హ్యాపీగా కర్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నేను కర్రీలో చాట్ మసాలా ఇంకేం యూజ్ చేయలేదు మీకు చట్పటా టైప్ ఇష్టపడతారనుకుంటే కొంచెం చాట్ మసాలా అయినా డ్రై మ్యాంగో పౌడర్ అయినా కలుపుకొని మీరు ఇట్లా ఉండలు చేసుకొని బొండాలు వేసేసుకోవచ్చు సో ఈ రెసిపీ ఈ స్నాక్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరు కనుక ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి ఓకేనా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను రెండోసారి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ అని ఏం కాదు జస్ట్ మనం రెండోసారి ఫ్రై చేస్తే ఏంటంటే ఆ బొండం కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట అంటే పొంగుతాయి చూసారా అట్లా వస్తాయి కంపల్సరీ ఏం కాదు అండ్ ఆల్సో కొంచెం బాగా క్రిస్పీనెస్గా ఉంటాయి అందువల్ల నేను రెండోసారి కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను అండ్ చూసారా నేను ఇలా గార్నిష్ చేసేసుకున్నాను అంటే డెకరేట్ చేసేసుకున్నాను ఒక ప్లేట్లో పెట్టుకొని అండ్ ఇక్కడ ప్రవీణ్ తీసిన చూడండి ఇంత యమ్మీగా ఎంత హాట్గా చాలా చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రవీణ్కి ఇద్దరికి చాలా బాగా నచ్చాయి నేను చూపిస్తున్నాను దగ్గరక సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వేడివేడిగా తింటే చాలా చాలా యమ్మీగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆనియన్ ఉప్పు కారం వేసి కలిపిన ఆనియన్స్తో తింటున్నాను దాని తర్వాత మేము ఎప్పట్లాగే సోనీ బీబీసీ అర్త్ పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ యానిమల్ బేబీస్ అనే ప్రోగ్రామ్ వస్తుంది అనే షో వస్తుంది ఇదేంటంటే యానిమల్స్కి బేబీస్ ఉంటాయి కదా వాటి గురించి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ చూసారా మీరు యానిమల్ని చూసారో లేదో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఎలిఫెంట్ కాదు అదో వేరే రకం యానిమల్ అనమాట ఇది సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అది చూస్తూ మేమైతే ఇట్లాగా స్నాక్ ఎంజాయ్ చేసాము అండ్ నైట్ డిన్నర్ కూడా చాలా సింపుల్ సింపుల్గా చేసేసాను దోశలు వేసేసాను అనమాట సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ రేపు వ్లాగ్తో కరెంట్ అది నాకు వైఫై అది కరెక్ట్ పనిచేస్తే రేపు వ్లాగ్ కూడా నేను టైంకి అప్డేట్ చేసేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ స్టే హోమ్ బాయ్ బాయ్ టేక్ కేర్